యుగంలో కాంగ్రెస్ పార్టీ చాలా గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగిపోతూ ఉంది. అదే విషయంలో అదేవిధంగా మరి చాలామంది ఆశావహులు ఎవరైతే వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ టికెట్లు ఆశించి మరి భంగపడి మరి ఆ పద్ధతులు నచ్చక వారి విధానాలు నచ్చక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యూ కట్టే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే టైం దగ్గరగానే ఉంది కదా, ఇంకా కొద్ది సమయమే ఉంది 2024 ఎలక్షన్స్ కి, ఎలా బలోపేతం అవబోతుంది కాంగ్రెస్? డెఫినెట్ గా కాంగ్రెస్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. చాప కింద నీరులాగా మా కమిటీలన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి, కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేదు. భయపడితే ఇవి పట్టే జగన్మోహన్ రెడ్డి భయపడాలా లేదా టీడీపీ భయపడాలా? ఎందుకంటే భయపడింది కాబట్టి ఈరోజు షర్మిలమ్మ గారిని అడ్డుకున్నారు, కాబట్టి భయం మొదలైంది. గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి, ఎవడెప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి భయం పట్టుకుంది. కాబట్టి మరి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉంటారని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ప్రస్తుతం చంద్రబాబే జగన్ దెబ్బకు తట్టుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో, షర్మిల తట్టుకొని నిలబడుద్ది అంటారా? డెఫినెట్ గా తట్టుకుంటుందండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే నా తండ్రి ఆశయాలని చెప్పేసి ఓదార్పు అని చెప్పేసి జనాల్ని నమ్మబలికి ముద్దులు పెట్టి ఓదార్చి అధికారం చేయించుకున్న జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఏం చేసినావు? యువతకు ఉద్యోగాలు ఇచ్చావా? ఉపాధి ఏమైనా కల్పించావా? పోని సామాన్య ప్రజలకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించావా? ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మద్దతు ఇస్తూ ఉన్నావు పార్లమెంట్లో ఒకవైపు, ఇంకొక వైపు ఎన్ఆర్సీ అంటే ముస్లిం వైపు మద్దతు ఇస్తూనే ఇంకొక పార్లమెంటులో వాళ్ళకి మోడీకి అనుకూలంగా స్పందిస్తూ ఉన్నావు. ఎవరిని నువ్వు ఎస్సీలని ఎస్టీలని బీసీ మైనార్టీలు ఎవరిని సంతృప్తిపరిచావు? ఎవరికి న్యాయం చేసినావు? 235,000 ఉద్యోగాలు ఉంటే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావు అని చెప్పేసి మేము యూత్ పరిస్థితి ఎలా ఉంది మరి? యూత్ ఎటువైపుకి వచ్చే పరిస్థితి ఉంది? యూత్ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తుందండి. ఎందుకనంటే మాట ఇచ్చి మడప తప్పే ఈ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే మాట ఇచ్చి మడప తప్పినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో మేము మాట కట్టుబడ్డాము, తెలంగాణ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ మేనిఫెస్టో కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ ఒక జాతీయ పార్టీ కాబట్టి అన్నింటి నెరవేరుస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. అధికారంలోకి ఎప్పుడు రాబోతుంది? 24లో ఎలా ఉండబోతుంది? 29కి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? ఖచ్చితంగా 2024లో కాంగ్రెస్ సపోర్ట్ లేని ప్రభుత్వం ఏర్పడదని నేను ఘరాఖండిగా చెప్తా ఉన్నాను. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అది కాకపోతే ఖచ్చితంగా మా షర్మిలమ్మే అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవయం సంతరించుకోనుంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఈరోజు చేపట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవయం షర్మిలమ్మ రాకతో అంతరించుకుందని అందరూ కూడా భావిస్తా ఉన్నారు. యూత్ ఎటువైపు ఉన్నారు? ఈరోజు యువత కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని భావిస్తా ఉంది. గత 10 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని యువత భావిస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 170 అంటున్నాడు, 175 అతనికే వస్తే ఇంకా మీకేం వస్తాయి? స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి ఫిక్స్ చేయారు, 175 అని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల నుంచి కూడా గమనించారు, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏది లేదని శూన్యమని భావించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయం కూడా రాబోయే రోజుల్లో వస్తుందని అంటే రాజశేఖర రెడ్డి సానుభూతి కాదు, నా బొమ్మ చూసి గెలిచాను, నేను నా బొమ్మ పెట్టుకుని గెలుస్తాను అంటున్నాడు జగన్. నిజమైన వారసులు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసులు. ఆయన వారసులే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకున్నారు షర్మిలమ్మ రాకతో నిజమైన వారసురాలు భావించుకున్నారు. పునరావృతం కావడం ఇది మొదటిసారి. మాకైతే, నేను కర్నూలు జిల్లా వాళ్ళము,
మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. మా ఆలోచన విధానాన్ని బట్టి చూస్తూ Y0 175 జగన్ గారు ఏ విధంగా అంటాడో, Y0 కాంగ్రెస్ గవర్నమెంట్ 2024 చూడండి అని మేము చూద్దాం. అంటే కొద్ది సమయంలోనే ఎట్లా క్యాడర్ సెటప్ అయ్యింది అనుకుంటున్నారు? ఆల్రెడీ క్యాడర్ ఉందే ఉంది, క్యాడర్కి మాత్రం భయం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉంది. మళ్ళీ తర్వాత ఈ విధంగా మళ్ళీ చాలా నాయకులు, చాలామంది ప్రజలు కూడా కాంగ్రెస్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో చేరడంలో స్టార్ట్ చేశారు. అంటే ఓట్లన్నీ వైసీపీలో ఉన్నాయి కదండి? అది కాంగ్రెస్ ఓటింగే తప్ప అది జగన్ గారి ఓటింగ్ కాదు. ఆ రోజు జగన్ గారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, కానీ జగన్ గారి యొక్క మనస్తత్వం గుర్తించింది సోనియమ్మ. కాబట్టి ఈరోజు జగన్ గారి మనస్తత్వము ఆయన పరిపాలన ప్రజలకు ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడంలో ఈరోజు సోనియా గాంధీ నిర్ణయం చాలా కరెక్ట్ గాని ప్రజలంతా భావిస్తున్నారు. అంటే వైసీపీలోకి సంబంధించి ఉన్నటువంటి లీడర్లంతా సీట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారు అన్నారు? సీట్లు రాని వాళ్ళు వస్తారు, సీటు ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అక్కడ స్వేచ్ఛ ఎవరికి లేదు, కేవలం ఒక్క 4 కుటుంబాల పరిపాలనే ఉంది. ఆ 4 కుటుంబంలో కూడా ఒక్క జగన్ పరిపాలన తప్ప వేరే పరిపాలన ఏమీ లేదు అని ప్రజలు అంతా భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ మహామనిషి అంటుంది, జగన్ ఏమో నేను వారసుని అంటున్నాడు, ఎవరిని నమ్ముతారు? చెల్లిని చెల్లిని చూడలేని ఒక్క యజమాని ఏ విధంగా ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే రాష్ట్రానికి న్యాయం చేసి ఉంటే ఈరోజు తల్లి చెల్లి ఈరోజు ఈ విధంగా జరిగేదా? అది మా కన్న తల్లి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగానే రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చూసుకుంటుందో షర్మిల గారిని కూడా అదే విధంగా చూసుకుంటుంది. అంటే రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతుంది కాంగ్రెస్ గెలిపిస్తే? 100% నీకు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నాడు. ఈ ఆంధ్రాలో ఎటువంటి గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సెంట్రల్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఈ విధంగానే మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. కుప్పం మండలం అధ్యక్షుడు పేరు చెప్తాను. మేము 10 మంది 20 మంది వచ్చిన కుప్పం నుంచి వచ్చిన కూడా ఇక్కడ ఈరోజు ఎయిర్పోర్ట్ పోయినామా చూస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ లేదనుకునే పరిస్థితి ఉండింది. ఇప్పుడు చూస్తే ఏమి బ్రహ్మాండ జనాభా ఏమిది, ఆ జనాలు చూసి ఓడ్చుకోలేకుండా ఈ జగన్ రెడ్డి ఏం చేయాలంటే వాళ్ళు వచ్చే అంతా నిలిపేస్తారు. ఎందుకంటే ముందు ఏమంటారు 10-20 వస్తాను, ఇప్పుడు ఏమంటే లెక్కలేని బండ్లు వస్తాడే, లెక్కలేని జనాభా. ఆ సర్వేలమ్మ చూస్తుంటే ఆయన ఆకర్షణ ఏమో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి కూతురు ఆయమ్మ, అందుకోసం జనాభా ఆయన కోసం ఖాళీలు వస్తారంటే ఇంతలో ఇంతవరకు మేము 10 సంవత్సరాలు చూస్తాడాము. ఈ అమ్మక 10 ఇచ్చినప్పటి నుంచి వచ్చింది, ఈరోజే మాకు 10 ఇచ్చినామా, ఇచ్చే కొంత ఏమి జనాభా. అది వచ్చి ఆపేసినారు, ఆకు వచ్చినట్టు మేమంతా ధర్నా చేసిన తర్వాత ఆ తర్వాత వదిలిపెట్టినారు. అది ఎందుకు పని చేస్తారు వాళ్ళు? పార్టీ వాళ్ళు ఇది వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళది. మీరు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మేము ఏమేమైనా ఇదే రూలింగ్ ఉన్నాం, అదేమన్నా మాది ప్రతిపక్షము, మా మీద ఎందుకే? ఎందుకంటే మేము 7 ముందుకు డెవలప్మెంట్ అయిపోతాం, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేస్తాము. దీని అనేది దొక్కాలనే విషయంతోనే వీళ్ళు ఎంతా చేస్తారు. ఇదంతా మంచి పద్ధతులు కాదు, మీ పార్టీ మీది, మా పార్టీ మాది, కానీ మీరెందుకు ఈ రాజ్యాంగం చేస్తారు? దీనిపైన ఇట్లా పనులు చేస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని మేము తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే అందరు నాతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఒట్టి కొట్టమే అంటున్నారు? లేదండి సార్, అది అంత ఉత్తమ మాటలు. ముందరకు ఉండింది ఒక రకము, ఇప్పుడు ఒక రకం అనుకున్నారు అట్లని. ఇప్పుడు ఏమంటే శర్మిలం వచ్చింది, ఆ ఉత్సాహం అనేది ఉంది. ఇంకా జగన్ రెడ్డి చెప్పాలను అయిపోయినట్లే మాకు అనిపిస్తాం. అంటే ప్రజలేమనుకుంటున్నారు అసలు కాంగ్రెస్? ఈసారి ప్రజల కాంగ్రెసే కావాలంటే ప్రత్యేక హోదా కోసం ఏమంటే ఆ బీజేపీ అంతా కలిసిపోయినారు చూసాంటే. వాళ్ళకపోతే ప్రత్యేక హోదాడికి భయపడుతున్నారు చూసాంటే. ఫెయిల్ వేస్తారని భయం అవుతుంది, వాళ్ళు కేసు ఉన్నాయని భయం వాళ్ళు. ఇట్లా చంద్రబాబుకి భయం అవుతుంది, ఇట్లా జగన్ రెడ్డికి భయం అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఎవరికి భయపడదు, ధైర్యంగా పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ మాట ఏమో.